తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. రాష్ట్ర ముద్ర, తెలంగాణ తల్లి విగ్రహాల రూపంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటు ట్యాంక్ బండ్తో పాటు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ పంపారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని కేసీఆర్కు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖను మాజీ సీఎం కేసీఆర్కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్కు రేవంత్ సూచించారు. గజ్వేల్ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారని అధికారులకు సమాచారం రావడంతో గజ్వేల్ ఫామ్ హౌస్లోనే కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నల్లకుంటలోని చుక్కారామయ్య నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు సీఎం. జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని చుక్కారామయ్యను కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఫస్ట్ టైం పాల్గొంటున్నానన్నారు కోదండరాం. ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికే లిస్టును సీఎంకు అందజేశామన్నారు కోదండరాం. మరి 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించటం మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఈ తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నారు. ఇదివరకు ఎన్నడూ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు, ఉత్సవాలకు పిలిచింది లేదు. మొట్టమొదటిసారి అందరినీ కూడా పేర్లు రాసుకొని ఇవ్వమని అడిగినారు. దాదాపు జిల్లా జేఏసి మాజీ చైర్మన్లందరితో మాట్లాడి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు తయారు చేసి మేము అందజేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు వారిని ఆహ్వానిస్తామని చెప్పి ఒక మాట కూడా మాకు ఇచ్చిండ్రు. ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం. ఇవాళ చాలా మేము కోరుకునేది 2వది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని. ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 2వ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఆ సంబురాలు 7 గంటల నుంచి 9 గంటల వరకు. దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు, తర్వాత పోలీసుల మార్చ్, వాటితో పాటుగా ఆ రోజు లేజర్ షో ఉంటుంది. తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది. ఫైర్ వర్క్స్ ఉంటాయి, ఇవి ఆ రోజు జరిగేవి. ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ, తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది. 5 నుంచే అవి అందుబాటులో ఉంటాయని, 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం, దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు, రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు.